హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మీ సుమ మా రోజు రెసిపీ వచ్చేసి ఎప్పుడు చేసినా చపాతీలు మెత్తగా రావాలంటే ఈ వీడియోలో చూపించే విధంగా చేసేయండి చాలా చక్కగా వస్తాయి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోయి ఈ సుతి మెత్తని చపాతీలను చూసేద్దాము ముందుగా ఒక ప్లేట్లోకి గోధుమ పిండి తీసుకోవాలి ఇంట్లో మెంబర్స్ని బట్టి గోధుమ పిండిని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి చిటికెడు ఉప్పు వేసుకోవాలి అలాగే ఒకసారి పిండిని బాగా కలిపేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలిపేసేసుకోవాలి అంతే అండి ఇంకా ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా కలపండి పిండిని చాలా అంటే చాలా బాగా వస్తాయి చపాతీలు ఈ విధంగా కలిపేసేసుకొని ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు నూనె కానీ నెయ్యి కానీ వేసేసుకొని కలిపేసేసుకొని ఒక పది నుండి పదిహేను నిమిషాలు బాగా మర్దన చేసేసుకోవాలి ఈ విధంగా ఇలా కలుపుకున్న పిండిని పది నిమిషాలు పక్కన పెట్టేసేసుకోవాలి మూత పెట్టేసి పది నిమిషాల తర్వాత ఒకసారి కలిపేసేసుకొని ఈ విధంగా మీరు కావాల్సినంత సైజులో ఈ ఉండల్ని చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసేసుకోవాలి చపాతి పీట తీసేసుకొని ఈ విధంగా కాస్త పిండి వేసేసుకొని ఈ వీడియోలో చూపించే విధంగా చేసేసుకోవాలి ఇలా చిన్నగా పూరీలాగా చేసేసుకొని ఫస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి నూనె కానీ నెయ్యి కానీ యూస్ చేయొచ్చు ఇప్పుడు కొద్దిగా పిండి వేసేసుకొని ఇలా మొత్తం అప్లై చేసేసి ట్రయాంగిల్ షేప్లో ఈ విధంగా చపాతీని ప్రిపేర్ చేసేసుకోవాలి ఈ వీడియోలో చూపించే విధంగా చేసేసుకున్నారంటే సుతిమెత్తని చపాతీలు రెడీ ఇలాగే అన్నీ చపాతీలని ప్రిపేర్ చేసేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసేసుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాకనే ఈ చపాతీలని వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి చపాతీ పైన బాగా హీట్ అయిపోయిందండి ఇప్పుడు ఒకవైపు ఫ్రై అయిపోయాక మరొక వైపు టర్న్ చేసేసుకుందాము ఇప్పుడు ఒక టీ స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ బటర్ కానీ వేసేసుకొని ని రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి చక్కగా పొంగుతూ వస్తాయండి మెత్తగా కూడా ఉంటాయి ఈవినింగ్ వరకు మెత్తగా ఉంటాయండి మనం మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ వరకు కూడా మెత్తగా ఉంటాయి ఇలా రెండు వైపులా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి అన్నీ ఇలాగే ఫ్రై చేసేసుకున్నారంటే శుతి మెత్తని చపాతీలు రెడీ అండి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈజీగా తినేసేసండి పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా చక్కగా తినేసేయచ్చు మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్